మాత్రమే నేను చెప్తా. ఇక దాంతో పాటుగా మరొక అంశానికి, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఆడియో వైరల్ అవుతుంది. ఏంటి ఆ ఆడియో అంటే, కేటీఆర్ మీటింగ్ కు రాకపోతే 100 రూపాయలు ఫైన్. సోషల్ మీడియాలో ఆడియో వైరల్, మహిళా సంఘాల సభ్యులంతా మంత్రి కేటీఆర్ మీటింగ్ కు రావాలి లేదంటే 100 ఫైన్ వేస్తామంటూ హుకుం జారీ చేసిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల మంత్రి కేటీఆర్ కరీంనగర్ లో నిర్వహించిన కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. దశాబ్ది ఉత్సవాల ముగింపు చివరి రోజు కాబట్టి ప్రతి మహిళా గ్రూప్ నుంచి 10 మందికి తక్కువ కాకుండా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని హుకుం జారీ చేసిన ఆడియో వైరల్ అవుతుంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇది ఏంది, విపక్షాలేమో అధికార పార్టీకి సంబంధించి ఒకప్పుడేమో ఏం చేసేదంటే బీరు బిర్యానీ పొట్లాలు పైసలు ఇచ్చేది, ఇప్పుడు ఏకంగా మహిళా సంఘాలకు సంబంధించి, గ్రామాలలో ఉండే మహిళల సంఘాలకు సంబంధించి ఇగో ఈ విధంగా ఇప్పటికీ కూడా ఇంకా 100 రూపాయలు ఫైన్ ఇస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అసలు మహిళా సంఘాలకు సంబంధించి డాక్టర్ కూపులు కానీ లేకపోతే ఇతరత్ర కానీ వాళ్ళందరూ దేనికోసం, మహిళల వాళ్ళ యొక్క పోరాటాలు వేరే ఉంటాయి. ఇగో ఈ సమావేశాలకు దీనికి దీని అని చెప్తున్నారట. ఇక మీరే ఆలోచించండి. రైట్, ఇక మరో అంశం. ఇక అసలు కథ ఇది, కాంగ్రెస్ రాజీల చరిత్ర, బీఆర్ఎస్ రాజీనామాల హిస్టరీ. తుపాకీ పట్టుకొని రేవంత్ ఉద్యమకాలపై రాలేదా హస్తం పార్టీకి, ప్రజలే బుద్ధి చెప్తారు. పటాన్ చెరువులో మంత్రి హరీష్ రావు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి చూస్తున్నాం. దశాబ్దాల కోరికను నెరవేర్చాం. ఆసియాలోనే అతిపెద్ద 2 పడకల గదుల ఇళ్ల సముదాయాన్ని, నాగులపల్లిలో రైల్వే కోచ్ తయారీ పరిశ్రమను కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. 183 కోట్లతో పటాన్ చెరువులో నిర్మించే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి కూడా శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఇప్పటికే సంగారెడ్డికి వైద్య కళాశాల ఇచ్చి దశాబ్దాల కోరిక నెరవేర్చామని కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వం ఆసుపత్రులలో 30% ఉన్న ప్రవాసాల శాతం ఇప్పుడు 81% పెరిగిందన్నారు. వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో పరిమిత సంఖ్యలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నాం అంటూ కూడా వివరించారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి కాంగ్రెస్ కు సంబంధించి ఏం చెప్పిండు అంటే, మంత్రి హరీష్ రావుకు సంబంధించి ఒకసారి చూద్దాం. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటే కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతున్నది, రాజీల చరిత్ర ఆ పార్టీది అని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాజీనామాల చరిత్ర బీఆర్ఎస్ అని తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అన్నట్లుగా సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని మార్చారే అన్నారు. రేపు సంగారెడ్డి జిల్లా కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రారంభోత్సవం, పటాన్ చెరువు పట్టణంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి హరీష్ రావు ఈ సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ నేతలు ఓర్వలేకపోతున్నారని, వారితో పైచాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. దశాబ్ది ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ దగా కార్యక్రమం నిర్వహించి అమరులను అవమానపరుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నాడు తుపాకీ పట్టుకుని ఉద్యమకాల మీదకి వెళ్లలేదా అని ప్రశ్నించారు. పెళ్లి మంత్రం చదవమంటే చావు మంత్రం చదివినట్లుగా కాంగ్రెస్ తీరు ఉందని విమర్శించారు. ఉద్యమకాలను కించపరిచే విధంగా కాంగ్రెస్ తీరు ఉందని, ఆ పార్టీకి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని మంత్రి హరీష్ రావు జోషి అని చెప్పాడు అని కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి మంత్రి హరీష్ రావుకు సంబంధించి చెప్పిన మాటలు ఇవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు బీఆర్ఎస్ పార్టీదేమో రాజీనామా చరిత్ర, వీళ్ళదేమో రాజీల చరిత్ర అంటూ కూడా మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు సంబంధించి. ఎందుకంటే రేపు కల్వకుండా చంద్రశేఖర్ రావు వచ్చి సభ ప్రారంభించబోతాడు, అక్కడ మాట్లాడబోతుండు కాబట్టి ఆ ముందు రోజు పోయి ప్రెస్ మీట్ పెట్టిండు. అయితే వాస్తవికంగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. కాదంటే ఒక విషయంలో నేను అంగీకరిస్తా ఎందుకు అంటే, తెలంగాణ ఉద్యమకాలలో ఈ రోజు మీ పక్కన ఉన్న వీళ్ళందరూ ఎవరు, వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా? ఇక ఏడు ఉండాలి, ఇక చాలామంది ఉండాలి. ఏంటంటే నీ కుడి ఎడమ వీళ్ళంతా లేరు, ఈ పెద్ద మనుషులంతా తెలంగాణ ఉద్యమంలో లేరు. ఈరోజు మీ కేబినెట్ అంతా ఎవరితో నిండిపోయి ఉన్నది, దానికి సమాధానం ఎవరు చెప్తారు? చెప్తారా సారు? చెప్పరు కదా. ఇక నవ్య ఎపిసోడ్లో ట్విస్ట్ అంటూ కూడా మరో అంశాన్ని కూడా హైలైట్ చేసింది.